ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తోందా? పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోలోన నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయా? ఎమ్మెల్యేలు మిగతా నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిందా? ఆధిపత్య పోరులో పార్టీ క్యాడర్ నలిగిపోతుందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో లుక్కులుక్కులు బయటపడుతున్నాయా? చాలా చోట్ల ఎమ్మెల్యేల డామినేషన్ కొనసాగుతోందా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మిగతా నాయకుల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరిందా? ఎన్నికల్లో టికెట్లే లక్ష్యంగా పనిచేస్తుండటమే పరిస్థితికి కారణమా? పరిస్థితి చేయిదాటుతున్నా అధిష్టానం జోక్యం చేసుకోవడం లేదా? నల్లగొండ జిల్లా అధికార పార్టీలో అంతర్గత కలహాలు, గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరాయట. జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మిర్యాలగూడ, దేవరకొండ మినహాయిస్తే నల్లగొండ, నకరేకల్, మునుగోడు, నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కుమ్ములాటలు, భేదాలు ఉదిరి పాకాన పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రమైన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మరోవైపు శాసనమండలి చైర్మన్ ఉద్దవ్ సుఖేందర్ రెడ్డిలకు సంబంధించి 3 గ్రూపులు నడుస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా అందరూ కలిసికట్టుగా ఒకే వేదికపై కనిపిస్తుంటారు. కానీ అంతర్గతంగా మాత్రం పైచేయి సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తూ ఉంటారట. ఈ గ్రూపుల గోళ నియోజకవర్గంలోని అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారిందట. ఎవరు చెప్పింది వినాలో, ఎవరి మాట వినకపోతే ఏం జరుగుతుందో అని అధికారులకు టెన్షన్ పట్టుకుందట. మరోవైపు నకిరికల్ నియోజకవర్గం టీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట. 2018 ఎన్నికల్లో అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం మీద కాంగ్రెస్ తరఫున గెలిచారు తిరుమర్తి లింగయ్య. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన గులాబీ కండువా కప్పుకొని కార్యం చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతోందనిట. 2 కిందట జరిగిన నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తి తన ప్రత్యర్థి వర్గమైన వీరేశం వర్గానికి కౌన్సిలర్ల టికెట్లు దక్కకుండా చేశారట. అప్పట్లో వీరేశం తన అనుచరులను సింహం గుర్తు మీద గెలిపించుకున్నారు. ఇప్పటికీ ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తుందట. ఇక వచ్చే ఎన్నికల్లో తమ నేతకు టికెట్ అంటే తమ నేతకే అంటూ 2 వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయట. అటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ గులాబీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే నోముల భగత్ వర్సెస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మరో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అని 3 వర్గాలుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాలు మాత్రం నువ్వా నేనా అన్నట్టు మాటల తూటాలు పేలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. అవకాశం చిక్కినప్పుడల్లా ఎవరికి వారు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తుండటంతో గులాబీ శ్రేణులు తలడు పట్టుకుంటున్నాయట. ఇక మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్ లో మిగతా చోట్లతో పోల్చితే కుమ్ములాటలు ఎక్కువట. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో పురపొచ్చాలు వచ్చాయట. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్య ప్రభాకర్, మరో యువ నాయకుడు నారాబోయిన రవితో పాటు ఒకరిద్దరు నేతలు ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడ్డారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వీరి మధ్య సమన్వయం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. నేతల తీరుతో బేదారవుతున్న క్యాడర్ అధిష్టానం ఫోకస్ పెట్టి గ్రూపులు లేకుండా చూడాలని కోరుతోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో ఏకంగా మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇక సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే హవా కొనసాగుతోందట. ఎలాంటి గ్రూపులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడమే దీనికి కారణమట. అయితే కోదాడ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మరో నాయకుడు శశిధర్ రెడ్డి మధ్య పుచ్చకటం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో శశిధర్ రెడ్డి టికెట్ ఆశలపై నీళ్లు చల్లిన బొల్లం ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పైచేయి సాధించారట.
దీంతో వీరి రెండు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు నిప్పురుగప్పిన నిప్పులా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ లీడర్కే అంటే తమ లీడర్కే అంటూ వీరి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయని టాక్. అటు యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే భువనగిరి ఆలేరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలదే పెత్తనం కనిపిస్తున్నప్పటికీ వారికి ధీటుగా ఎదిగేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బైళ్ల శేఖర్ రెడ్డి వర్సెస్ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటివ్ సందీప్ రెడ్డిగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంతలో మరో నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి తనకే టికెట్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఆధిపత్య పోరు మరింత ముదిరిందట. ఇటు ఆలేరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తన భర్త డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పటికీ కొంతమంది నాయకులు వీరిపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారని పార్టీ కేడర్లో చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఆలేరు నియోజకవర్గంలో తమపై ధిక్కార స్వరం వినిపిస్తున్న పలువురు నాయకులపై సస్పెన్షన్ వేటివేశారు గొంగిడి మహేందర్ రెడ్డి. ఇలా ఆలేరు గులాబీ పార్టీలో లొకలకులు బయటపడుతూనే ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంటాల్లో 5 నియోజకవర్గాల్లో ఎలాంటి గ్రూపులు లేకుండా సాఫీగా కొనసాగుతుండగా మిగతా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం అంతర్గత కలహాలు, గ్రూపు తగాదాలు పార్టీకి చెట్టు కలిగించేలా ఉన్నాయని తెలుస్తోంది. మరి వీటికి అధిష్టానం పురుష్టాప్ పెడుతుందా లేదా అనేది చూడాలి.